ఫుడ్ లవర్లను ఆకర్షించేందుకు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇందులో ఎవరి సత్తా వారిది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కస్టమర్లు సైతం రొటీన్ కు భిన్నంగా ఆలోచించే వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లేందుకే ఆసక్తిని కనబరుస్తున్నారు. అచ్చం ఇదే పద్ధతులను అవగతం చేసుకున్న భద్రాచల ప్రాంతానికి చెందిన ఓ మహిళ వ్యాపారాన్ని సాగిస్తూ భద్రాచల ప్రాంతంలో తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని చెర్ల రోడ్డులో ఎగ్గు కుల్ఫీ తయారు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్న మహిళా వ్యాపారిణి శ్రీదేవిని లోకల్ 18 పలకరించగా ఎగ్ కుల్ఫీ తయారీ విధానం, వ్యాపారం జరుగుతున్న తీరును ఆమె తెలిపారు. వివరాలు ఆమె మాటల్లోనే. మాది కుల్ఫీ షాప్ అండి. 5 నెలల క్రితం షాప్ ఓపెన్ చేశాము. నెట్ లో చూసి విజయవాడ వెళ్ళి ఈ షాప్ కుల్ఫీ మిషన్ తెచ్చుకున్నామండి. తెచ్చుకొని పెట్టి స్టార్ట్ చేసాము. చేశాక మాకు రోజు 10 ట్రేలు అలా వెళ్తున్నాయండి. బాగానే వ్యాపారం బాగానే ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం డౌన్ అయింది తప్ప బాగానే ఉందండి. 2 ఎగ్స్ కొట్టి హోల్సేల్ పోస్తే పైకి వస్తుందండి కుల్ఫీ. దాన్ని మసాలా కారం చల్లి మైనస్ అని సాస్ వేసి ఇస్తామండి. 30 రూపీస్ తీసుకుంటామండి. సింగిల్ కుల్ఫీ అయితే 1 ఎగ్ వేస్తామండి. ఊళ్ళో వేసి పైకి వచ్చాక మసాలా కారం చల్లిస్తాము. అది 20 రూపీస్ అండి. మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తామండి, చికెన్ శాండ్విచ్ చేస్తాము, ఎగ్ శాండ్విచ్ చేస్తాము, అలా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి.